హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అఫ్ కోర్స్ ఛానల్ అనేది వీడియోస్ తీసి, సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా కంటిన్యూస్గా వీడియోస్ అనేది తీస్తాను. అండ్ యాజ్ పర్ మై ఛానల్ స్మార్ట్ ఎడ్యుటెక్ కదా, సో ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. ఫస్ట్ టాపిక్గా నేను బైక్ గురించి చెప్తున్నాను. లాస్ట్ వీకెండ్ వెగటర్ గోవాలో ఒక బైక్ ఈవెంట్ అయితే జరిగింది, 6th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ బైక్ ఈవెంట్ అది. ఆ ఈవెంట్ లో ఒర్క్సా ఎనర్జీస్ అనే బెంగళూరుకి చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ ఒక బైక్ ని అయితే లాంచ్ చేసింది. అది నెక్స్ట్ ఇయర్ మే టు జూన్ మంత్స్ లో 2020కి అందరికి అందుబాటులోకి రావచ్చు అని వాళ్ళు అంటున్నారు. బైక్ పేరు ఒర్క్సా మ్యాంటిస్. దాని ప్రైస్ 3-4 lakh వరకు వారు పెట్టారు. అండ్ దీని బాడీ స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే, దీని బాడీ మొత్తం కూడా ఒక బగ్ టైప్ లో, అంటే దాని హెడ్ లైట్స్ అండ్ దాని సైడ్ వింగ్స్ మొత్తం కూడా ఒక బగ్ టైప్ లో ఉంటుంది. సో దీని పేరు కూడా మ్యాంటిస్ అని ఒక బగ్ పేరు పెట్టారు. దీని స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే, దీని మోటార్ 25 kW పీక్ పవర్ అయితే అందిస్తుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం 0-100 km/h స్పీడ్ ని ఇది జస్ట్ 8 seconds లో రీచ్ అవుతుంది. ఇది వేరే ఏ ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా లేదు ఇలాంటి స్పీడ్ అప్. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 140 km/h స్పీడ్ అని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ వచ్చే ఇప్పుడున్న ఎలక్ట్రిక్ బైక్స్ అన్నిటిలో కూడా ఇదే టాప్ స్పీడ్. అండ్ దీని వెయిట్ 175 kgs ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అంటే వేరే ఎలక్ట్రిక్ బైక్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువనే. ఇది ఎందుకు అంటే, మొత్తం దీని బాడీ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తో తయారు చేశారు. సో దీని వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఇలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల దీని స్పీడ్ అనేది గెయిన్ అవుతుందని వీళ్ళు అంటున్నారు. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ లేకొస్తే, ఇది బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ పైన రన్ అవుతుంది. అండ్ వేరే ఎలక్ట్రిక్ బైక్స్ తో కంపేర్ చేస్తే ఇందులో 6 బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుందని వీళ్ళు అంటున్నారు. అంటే మొత్తం 6 స్వాపబుల్ బ్యాటరీస్ ఉంటాయి, మనం ఒక్కొక్కటి స్వాప్ చేసుకునే విధంగా ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఇలా ఈ బ్యాటరీస్ వెయిట్ 63 kg, ఈ బైక్ వెయిట్ మొత్తంలో కూడా 63 kg ఈ బ్యాటరీస్ ఉంటాయి. అండ్ బ్యాటరీస్ పవర్ వచ్చేసి 9 kW ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఈ బ్యాటరీతో బైక్ 200 kilometers ఆన్ సింగిల్ ఛార్జ్, అంటే ఒక్కసారి మీరు ఛార్జింగ్ పెడితే 200 kilometers మీరు ట్రావెల్ చేయొచ్చు ఈ బైక్ పైన. ఇది ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్. దీని ప్రైస్ 3-4 lakh ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇయర్ మే టు జూన్ మధ్యలో మనకు అవైలబుల్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ సెకండ్ టాపిక్ వాట్సాప్ గురించి. వాట్సాప్ కొత్త అప్డేట్ అయితే తెచ్చింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచే చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ జనవరి 1 నుంచి విండోస్ ఫోన్స్ లో మాక్సిమం వరకు ఓల్డ్ వర్షన్స్ ఉన్న విండోస్ ఫోన్స్ లో వాట్సాప్ ఆగిపోతుంది. అండ్ ఫిబ్రవరి 1 నుంచి iOS వర్షన్ 8 లేదా అంతకంత తక్కువ iOS 8 ఆర్ లెస్ ఉన్న ఫోన్స్ లో అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.7 ఆర్ లెస్ అంతకన్నా తక్కువ వర్షన్ ఉన్న ఫోన్స్ లలో వాట్సాప్ అనేది పంచడం ఆగిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాపిల్ కంపెనీ గురించి. అందరికీ తెలుసు యాపిల్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. అంటే ఇప్పటి వరకు వరల్డ్ లోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా యాపిల్ అనేది ఉంది, కానీ ఇప్పటి నుంచి కాదు. ఎందుకంటే సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ జెయింట్ అయిన ఆర్మాకో అనే ఒక కంపెనీ ఆయిల్ కంపెనీని దాటేసింది. అంటే లాస్ట్ వీక్ ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం యాపిల్ కంపెనీ వాల్యూ $1.2 trillion ఉండగా, ఆయిల్ జెయింట్ అయిన ఆర్మాకో వాల్యూ $1.9 trillion కి చేరింది. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఆర్మాకో అండ్ యాపిల్ ఇస్ ద సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. అండ్ ఈ మ్యాక్బుక్ కి పోటీగా హెచ్పి అన్నది లాస్ట్ వీక్ ఒక ల్యాప్టాప్ అయితే తెచ్చింది. దాని పేరు స్పెక్టర్ X360. దాని ప్రైస్ ని 99,990, అంటే అరౌండ్ 1 lakh rupees కి సెట్ చేసింది. అండ్ ఇందులో హైలైట్స్ వచ్చేసి, ఇందులో ఇంటెల్ 10th generation ప్రాసెసర్ ని వాడారు. అండ్ దీంట్లో 13.3 inch డిస్ప్లే ఉంటుంది. అండ్ దట్ టు 4K రిజల్యూషన్ వరకు స్క్రీన్ అనేది ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇందులో డెడికేటెడ్ వెబ్ క్యామ్ ఉందని వీళ్ళు హైలైట్ గా చూపించారు. అండ్ మొబైల్స్ లోకి వచ్చేస్తే, లాస్ట్ వీక్ వివో V17 అనే ఒక వి సిరీస్ మొబైల్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. అండ్ దీని ప్రైస్ ని 22,990, అంటే అరౌండ్ 23,000 గా సెట్ చేసింది. దీని స్క్రీన్ సైజ్ 6.4 inch ఉంది. ఇది AMOLED స్క్రీన్ డిస్ప్లే. అండ్ ఇందులో వీళ్ళు ప్రాసెసర్ గా స్నాప్ డ్రాగన్ 675 వాడారు. అండ్ ఈ
ఈ మొబైల్లో ఓన్లీ 1 వేరియంట్ అంటే 8 GB వేరియంట్ ఒకటే అవైలబుల్లో ఉంది. అండ్ దట్ టు స్టోరేజ్ అనేది 128 GB స్టోరేజ్ ఉంది. ఇందులో కెమెరా క్వాలిటీకి వచ్చేస్తే బ్యాక్ కెమెరా క్వాడ్ కెమెరా అంటే 48 MP ఒకటి, అది మెయిన్ సెన్సర్ మెయిన్ కెమెరాగా, 8 MP కెమెరా అది వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ 2 MP ఒకటి డెప్త్ సెన్సర్, అండ్ ఇంకొక 2 MP కెమెరా అది మ్యాక్రో సెన్సర్గా, క్వాడ్ కెమెరా బ్యాక్ క్వాడ్ కెమెరా ఉంది ఇందులో. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ వచ్చేస్తే ఇందులో 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇప్పుడు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.